ప్రజల భద్రతకై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. వావిలాలపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ కమలసన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో పోలీస్ అధికారులు ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు వావిలాలపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా 47వ డివిజన్లో సీసీ కెమెరాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మాట్ల తిరుపతి రచించి పాడిన నిఘానేత్రం పాట ఆహుతులను అలరించింది. సీసీ కెమెరాలకు విరాళాలు అందించిన పలువురు కాలనీవాసులను సీపీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, అడిషనల్ డీసీపీ సంజీవ్ కుమార్, ఏసీపీ అశోక్, కార్పొరేటర్ బండారివేణు, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, టీఆర్ఎస్ నాయకులు చల్లా హరిశంకర్, ఒంటెల సత్యనారాయణ రమణారావు, పోలీసు అధికారులు, సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలు దాదాపు తగ్గాయని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. గతంలో నూతన సంవత్సర వేడుకల విషాదంగా మారే పరిస్థితి ఉంటుండేదని, సీపీ కమలాసన్ రెడ్డి తీసుకున్న చర్యల ద్వారా ఎలాంటి సంఘటనలు జరగడం లేదని గంగుల చెప్పారు. రోడ్డు వెడల్పుల ద్వారా రోడ్డు ప్రమాదాలు కొంతమేర తగ్గాయని గుర్తు చేశారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలు తగ్గాయని, ప్రజలు మరింత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని చెప్పారు. ప్రపంచమంతా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందని, సేఫెస్ట్ స్టేట్గా పిలువబడుతున్నందునే పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఐటీ టవర్లో 1000 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించనున్నామని చెప్పారు. పోలీసుల నిరంతర పర్యవేక్షణతోనే ప్రజలంతా కంటి నిండా నిద్రపోగలుగుతున్నామన్నారు. 3 నెలల్లో 5000కు పైగా సీసీ కెమెరాలను అందిస్తామని హామీ ఇచ్చారు. లాండర్ లేదు కాబట్టి, సేఫ్టీ లేదు కాబట్టి దొంగతనం జరుగుతుండే, డెకాయ్ జరుగుతుండే, హత్య జరుగుతుండే. ఈవెన్ కరీంనగర్ లో దేర్ ఇస్ నో క్రిమినల్. ఈ నిఘా ఒక దొంగతనాన్ని యాంటీ సోషల్ ఎమర్జెన్సీ కాదు. నిఘా ఈ యొక్క ఏదైతే కమ్యూనైజ్ ప్రయత్నం చేస్తారో, మేము కమ్యూనైజ్ చేస్తే ఈ యొక్క సీసీ కెమెరా దొరకబడదని చెప్పేసి కమ్యూనైజ్ చేస్తారు కూడా ముందుకు వస్తలేరు. ఇక్కడ కమ్యూనైజ్ డేంజర్. Just because of the Department of Police of Karimnagar. So, andike we have to encourage them. Manaspoorthiga vaari support ivvali, encourage cheyali. Andike nenu gauravaga CPR adagane oka koti rupayalu nenu nidhulunchi pettadam jarigindi. Malli kuda ippudu prajala bhagasvam chestunnam. Sare vaavilala pilla pedda pedda manushulu kaabatti double pette gaddaru, kaani konni sampradayalu double pette pasi ledu. Dani prabhutvame pette vidhanga action ga tisukunu. Defense sir, we can promise you within 3 months government will provide 5 to 8,000 CC cameras in Karimnagar. Kani prabhutva paranga maa paranga idhuloku lemi ledu. Maa paranga mem double vettamu ekkada kuda 4000 camera kosamu prabhutva paranga nenu already discussukunna avude meeku istam smart lo pettam kabatti andaru sahakaram unde tappasariga sasedam memu meeru ledu kaadu mee andaru unnadi mee rakshana kosam మీ రక్షణ గురించి డెడికేటెడ్గా 24 hours 365 days ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా కానీ మా పోలీస్ సంబంధించిన పెట్రోల్ కార్ కానీ బ్లూ కోర్స్ కానీ వారికి డిస్టర్బ్ చేయడం లేదు. అంటే వాళ్ళు 24 hours ఫీల్డ్లో ఉంటారు, ఏరియాలో ఉంటారు. సమాచారం రావాలని విత్ఇన్ 5 మినిట్స్లో వాళ్ళు ఆ సంఘటన జరిగినటువంటి ప్లేస్కి వెళ్తారు. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి పోలీస్ సేవలను ఉపయోగించుకోండి, డైరెక్టర్ ఉపయోగించుకోండి, తర్వాత హార్డ్వేర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. 3rd సీసీ కెమెరాల ఏర్పాటు ముందుకు రండి. తప్పనిసరిగా మనం
కరీంనగర్ సిటీని దేశంలోనే నంబర్ వన్ సేఫ్ సిటీగా మనం